అంటే ప్రకాశం జల వయసు ఇరవై ఎనిమిది సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఆరో వచనంలో ప్రాణం పోయేవానికి మద్యం ఇవ్వండి అని ఉంది మనోవ్యాకులం గలవానికి ద్రాక్షారసం ఇవ్వండి అని ఉంది మరి బైబిల్లో పౌలు గారు తిమోతి కడుపు జబ్బు నిమిత్తము ద్రాక్షారసం తీసుకోవచ్చు అన్నారు కానీ సామెతల్లో ప్రాణం పోయేవానికి మద్యం ఇవ్వమంటున్నాడు మధ్యాన్ని బైబిల్ ప్రోత్సహించదు మరి వచ్చినాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో దయచేసి వివరించండి అని అడుగుతున్నాడు సోదరుడు ఏనానా ప్రదీప్ ఓకే ఇప్పుడు ఆయన వ్రాసిన మాట ఒకసారి మనం చదువుతాం సామెతల గ్రంథంలోనే సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఆరో వచనంలో ప్రాణము పోవుచున్న వారికి మద్యం ఏనా మద్యాన్ని ఇవ్వండి అంటున్నాడు ప్రాణం పోయే వాళ్ళకి మద్యం ఇవ్వండి అంటున్నాడా ఎవరైతే మనోవ్యాకులం బాగా మానసికమైన ఇబ్బందుల్లో సైకలాజికల్ డిప్రెషన్ అంటారు దాన్ని మానసికమైన ఒత్తిడి కలిగిన వాళ్ళు అలాంటి వారికి ఏమమ్మంటున్నాడు ద్రాక్షారసం ఇవ్వండి అంటున్నాడు వారు త్రాగి తమ పేదరికమును మరుతురు తమ శ్రమను ఇక తలవ తలంచకుందురు అది దాని కారణం కూడా చెబుతున్నాడు అంటే నాన్న ఆ కాలంలో కాలాన్ని బట్టి కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఇప్పుడు మద్యం మద్యం ద్రాక్షారసం ఇవన్నీ కూడా మత్తు పానీయాలు అంటారు ఎలా మత్తు పానీయాలు వాటిని కొన్ని రసాయనాలు కలిపి ఇప్పుడు చేసే రోజున్న ఈ బ్రాండ్స్ తాలూకా బ్రాండీ విస్కీ ఏమండి చాలా రకాలైన మద్యానికి సంబంధించిన ఉన్నాయి అవన్నీ కూడా కృత్రిమమైనవి అంటే ఆల్కహాల్ అనగానే వాటిలో చాలా శాతం మత్తుకు సంబంధించినవి ఉంటాయి అంటే ఎక్కువగా మత్తు స్వీకరించటం వలన ఒకటి మీ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది రెండు మీ లివర్ డ్యామేజ్ అవుతుంది మూడు మీ కిడ్నీస్ ఏమండి వడపోత యంత్రాలు అవి మీకు దెబ్బతింటాయి ఇలా చాలా వరకు మీ శరీర అవయవాలు వాటి వల్ల దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి ఏమండి ఇప్పుడు దేవుడు రైస్ సృష్టించాడండి ప్రకృతిలో రైస్ సృష్టించాడు ఎందుకంటే మనం వరి అంటున్నాను చూసారా మరి ఈ ధాన్యం ఎక్కడి నుంచి వచ్చింది మనిషి సృష్టించింది కాదు అది దేవుడే వరిని సృష్టించాడు ఓకే ఈ వరిని సృష్టించినప్పుడు వరిని మనం పొట్టు తీయించి తర్వాత దాన్ని చక్కగా మనం బియ్యం పాతబడిన తర్వాత వండుకొని తినటం వల్ల ప్రయోజనం ఉంది ఎందుకంటే అందులో పీచు పదార్థాలు అనేవి పైన దాని ఉపరితలం మీద ఉంటాయి ఆ గింజల పైన కానీ ఈరోజు మరి ఆధునికమైన ఈ లైఫ్ స్టైల్లో మనిషి తెల్లటి బియ్యానికి సన్నటి బియ్యానికి అలవాటు పడిపోయాడు ఏమంటే మనమంతా రోజు ఈ తెల్లటి ఆహారం తెల్లటి బియ్యం వాటిని మనం స్వీకరిస్తున్నాం భోజనంలో మూడు పొట్ల మనం తీసుకుంటున్నాం నిజానికి అది ఎంతవరకు మంచిది చెప్పండి అంటే దేవుడు చేసిన రా అంటే వరి ధాన్యం అది పొట్టు తీయకుండా అంటే పొట్టు తీసిన తర్వాత పైన పాలిష్ చేయించకుండా మీరు అలాగే దాన్ని వండుకుంటే అది మీకు ఆరోగ్యమేనండి కానీ ఈరోజు అత్యాధునిక పద్ధతుల ద్వారా దాని సన్నాలుగా దానిని తెల్లటి గింజలుగా మార్చడం కోసం వాళ్ళు మొత్తం దాన్ని పాలిష్ చేస్తున్నారు పాలిష్ చేయటం వల్ల దాని పైన ఉన్న మీ శరీరానికి ప్రయోజనకరమైన వాటి అన్నిటిని తొలగిస్తున్నారు అది మీకు అమ్ముతున్నారు దానివల్ల ఏం ప్రయోజనం ప్రయోజనం పోగా రాకపోగా ఏమండి దానివల్ల ప్రమాదం అనేది ఎక్కువ ముంచుకొస్తున్నాయి అంటే అధికంగా మీరు డయాబెటిక్ అవ్వడానికి లేదంటే హైపర్ టెన్షన్ మీరు బ్లడ్ ప్రెషర్ మీకు పెరగడానికి ఇలా పలు రకాల కారణాలకి ఆ సన్న బియ్యాలు లేదంటే ఆ పాలిష్ చేసిన రైస్ చాలా ప్రమాదకరం అండి ఏ వైద్యుడేన అడగండి చెప్తారు అంటే దేవుడు చేసిన ప్రకృతి దానికి వీళ్ళు మరలా దీన్ని వీళ్ళు వీళ్ళకు అనుగుణంగా కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితుల్లో దాన్ని మార్పులు చేయటం వల్ల అది ప్రాణాంతకంగా కూడా మారిపోతుంది అంటే అది ప్రకృతి అయితే వీళ్ళు చేసేది వికృతి అంటారు అంటే దానికి ఆపోజిట్ మీరు ప్రకృతిలో దేన్నైనా డైరెక్ట్గా తినండి ఇబ్బంది లేదు అంటే దేవుడు చేసినది చేసినట్లుగా మీరు వండుకొని తినడం మరలా మీరు ఒకవేళ దానిలో మార్పులు చేశారనుకోండి అందులో చాలా ప్రమాదం ఉంటుంది అంటే ద్రాక్ష పళ్ళు ఉన్నాయి ద్రాక్ష పళ్ళు డైరెక్ట్గా మీరు పిండి రసం చేసుకొని తాగొచ్చు పర్వాలేదు కానీ వీళ్ళు మద్యం అనేసరికి దాంట్లో చాలా రకాలైన పదార్థాలు కలుపుతారు ఇకపోతే దాన్ని కుళ్ళబెడతారు దాన్ని మగ్గబెడతారు పెడతారు మీరు నమ్మరండి సంవత్సరాలు సంవత్సరాలు దాసి దాచి త్రాగే ఉన్నాయండి వందేళ్ల క్రితం దొరికి వైన్ అంటారు దాన్ని రెండు వందల సంవత్సరాల క్రితం దాచున్న వైన్ ఐదు వందల సంవత్సరాల క్రితం దాచున్న ఖరీదండి ఏమండి ఐదు వందల సంవత్సరాలుగా దాచి ఉంచడమా రెండు వందల సంవత్సరాలుగా దాచుంచడమా ఎంత కష్టపడి అంటే ముట్టుకోకుండా ఒక సీసాలో అది వందేళ్లుగా అది అందులో మురిగిపోయి ఉందంటే అది ఎంత ప్రాణాంతకం మీరు ఆలోచించండి ఏదండి కుళ్ళిపోయేది ఏదైనా ప్రమాదకరకరమే కదండి ఫ్రెష్ ఎప్పుడు కూడా ఫ్రెష్ అయినదే కానీ అది డిలే అది ఏమంటారు పెద్దలు ఒక సామెత చెప్పారు చూసారు ఆలస్యం అమృతం విషం అన్నారు దాన్ని అంటే కాలం గడిచే కొద్దీ ఎంత మంచి ఆహార పదార్థం అమృతం మీ ప్రాణానికి ఉపయోగకరమైన అది విష పదార్థంగా మారిపోతుంది అలా మారిపోయేదండి ఈరోజు మద్యం ఈరోజు మనకు బజారులో దొరికే వీళ్ళందరూ స్వీకరించే అవన్నీ కూడా చాలా ప్రాణాంతకమైనవి కనుక మద్యం అందుకే ప్రతి చూడండి ప్రతి యాడ్లోనూ వీటన్నిట్లో ఎందుకు ఇస్తారు మద్యం ఆరోగ్యానికి హానికరం ఎందుకు హానికరం ఇదిగోండి ఇలా దీన్ని మగ్గబెట్టడం వలన పుల్లబెట్టడం పెట్టడం వలన ఏమండి చాలా దారుణంగా విషపూరితంగా తయారైపోతుంది ఆఫ్కోర్స్ మీకు మత్తుని ఇవ్వచ్చేమో కానీ దానివల్ల ప్రమాదం ఓకే రైట్ ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రాణం పోయేవానికి ఇవ్వండి అంటున్నాడు అంటే ప్రాణం పోయేవానికి పోవచ్చున్నవానికి మద్యం ఇవ్వండి అంటే వాడు చాలా బాధలో ఉన్నాడు వాడు చాలా ఇబ్బందులో ఉన్నాడు మరి ఎవ ఇచ్చేవానికి ఏం కలుగు చేస్తుంది అది మత్తును కలుగు చేస్తుంది ఏమండి ప్రా ఆరవచనం ప్రాణం పోవుచున్న వానికి మద్యం నీడి మనోవ్యాకులము గల వాళ్ళకి ద్రాక్షారసం నీడి వాడు త్రాగి తమ పేదరికమును మరుతురు తమ శ్రమను ఇక్కడ తలంచుకుందురు అంటే వాళ్ళు కలిగిన మరి ఆర్థిక సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఏదో సమస్యలు మనిషి ఉంటాడు ఆ సమస్యల్లో సతమతమైపోతున్నప్పుడు అలాంటి వానికి రిలీఫ్ అంటే కేవలం తన మనస్సును ఏమంటారు దాన్ని తన మైండ్ని బ్రెయిన్ కాస్త మెరుగుపరచటం కోసం లేదా మత్తులోనికి తీసుకొని వెళ్ళటం వల్ల కొంతవరకు వాటిని మరిచిపోతాడు అలా మరిచిపోవడానికి మాత్రమే ఇవ్వండి అంతేగా కానీ అది అలవాటుగాను ఏమండి వ్యసనంగాను ఇవ్వమని కాదండి అక్కడ చెబుతుంది మనోవ్యాకులం గలవానికి ఇవ్వండి అని అన్నాడు కదా దీనికి మీకు అర్థం అవడానికి మరో విధానంలో చెప్తాను ఏనా ఇప్పుడు నిజంగా ఒకవేళ సైకలాజికల్ డిప్రెషన్లో ఎవరైనా ఉన్నారనుకోండి బ్రెయిన్కి సంబంధించి ఏమైనా వ్యాధితోనో ఒకవాళ్ళు మీరు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా ఏమండి తలకు సంబంధించిన సమస్యలు లేదంటే యాంగ్జైటీ మనోవ్యాకులు అన్నట్టు కానీ చాలా టెన్షన్స్ వల్ల హైపర్ టెన్షన్ వచ్చేసి రాత్రిపూట డాక్టర్ గారు అసలు పట్టడం లేదండి నేను చాలా ఇబ్బంది పడుతున్నానండి నిద్ర పట్టక ఏవేవో ఆలోచనలు వచ్చేస్తాను అలా ఆలోచించడం వల్ల ఏంటండి మన రక్తం చాలా వేగంగా పరిగెడుతుంటుంది ఆ వేగంగా పరిగెట్టడం వల్ల క్లాట్స్ ఏర్పడిపోతాయి లేవండి ఎందుకంటే ఆ వేగంగా పరిగెట్టడం దాంతోపాటు మనం ఎక్కువగా ఆలోచించడం వల్ల బ్లడ్ వేడుక్కుతుంది ఎప్పుడైతే వేడుక్కుతుందో పల్చగా ఉన్న రక్తం అది గడ్డకడుతుంటుంది గడ్డ కట్టడం వల్ల ఏంటంటే అది ప్రయాణానికి మరి చాలా ఫ్రీగా ఫ్రీ ఫ్లో ఉండదు అంటే చాలా సులువుగా జారిపోయే రక్తం గడ్డకడుతుంటుంది ఆ గడ్డ కట్టడం వల్ల ప్రమాదం ఏంటి తెలుసు అండి ఒక బ్రెయిన్లో తల వెంట్రుక కంటే అతి సన్నటి రక్తనాళాలు ఉంటాయండి బ్లడ్ బ్లడ్ వెజల్స్ అంటారు దాన్ని వెయిన్స్ అంటారు దాన్ని ఇక్కడ చూసారా మనకి ఎలాగైతే నరాలకి ఎప్పుడైనా సూది ఇంజక్షన్స్ మనకి ఇచ్చేటప్పుడు ఇంట్రావెయినల్ మనకి మందులు ఇచ్చేటప్పుడు ఏమంటే రక్తాన్ని తీసేటప్పుడు నరాల్లో ఎక్కిస్తారు ఇక్కడ చేతుల్లోకి అక్కడ కొన్ని నరాలు చాలా లావుగా ఉంటాయండి బ్లడ్ వెయిన్స్ అంటారు వాటిని కానీ తలలో ఉంటాయి చూసారా అవి చాలా సన్నగా ఉంటాయండి మీకు ఇంకా అర్థం అవడానికి బాగా చెప్తాను చూసారా అప్పుడప్పుడు కంట్లో మీకు ఎర్రటి చార్లు కనబడుతుంటే చూసారా అంత సన్నగా ఉంటాయండి మరి అందులోంచి రక్తం పరిగెట్టాలి అంటే ఆ ద్వారం అంతా కూడా చాలా క్లియర్గా ఉండాలి ప్లస్ ఆ ద్వారంలో పరిగెట్టే రక్తం కూడా పల్చబడాలి అంటే మీరు ఎక్కువ ఆవేశం తెచ్చుకోవడం వల్ల బ్లడ్ మరిగిపోయి ఏమవుతుంటుందంటే టైట్ అయిపోతుంటుంది అందుకే ఎక్కువ కూడా ఈ ఏ ఫిజిషియన్ దగ్గరికి మీరు వెళ్ళినా బ్లడ్ థిన్నర్స్ అంటారు అంటే రక్తాన్ని పలచబడే మందులు ఇస్తారు రక్తాన్ని పలచబడే మందులు ఇస్తారు ఆ పలచబడే మందులు మనం తీసుకోవటం వలన ఒకవేళ మీరు టెన్షన్కు గురైనా ఆటోమేటిక్గా ఈ మందు వెళ్ళి రక్తాన్ని పలచన చేసేస్తుంది పలచన చేయడం వల్ల ఫ్రీ ఫ్లో స్మూత్గా వెళ్ళిపోతుంటుంది ఎక్కడ ఆగదు ఎందుకంటే ఎక్కడ ఆగినా బ్రెయిన్లో ఆగినా బ్రెయిన్ స్ట్రోక్ అవుతుంది ఎక్కడ నరాలలో ఆగినా సరే హార్ట్ స్ట్రోక్ అయిపోతుంది అంటే మనిషికి ప్రాణాంతకం చనిపోయే పరిస్థితులు ఉంటాయి అందుకు వాళ్ళు ఈ సైకలాజికల్ డిప్రెషన్లోకి వెళ్ళేటప్పుడు డాక్టర్ ఏమంటే తెలుసా వెంటనే రాసే మొదటి మంది ఏంటో తెలుసా అండి ఏ సైకాలజిస్ట్ అయినా నిద్రమాతలు రాస్తాడు ఎందుకు నిద్రమాతలు రాస్తాడు ఎప్పుడైనా ఆలోచించారా అంటే మెంటల్గా మీరు స్ట్రగుల్ అయిపోతారు అంటే మనోవ్యాకులంతో మీరున్నారు పిల్లకి పెళ్లి కాలేదోనో లేదా ఇంట్లో డబ్బులు లేవనో లేదంటే ఇంట్లో సమస్యలను ఏదో రకాల కారణాలు సమస్యలు ఉంటాయి కదండి వీటి వల్ల మీరు అదనంగా ఆలోచించడం వల్ల ఈ లేనిపోయిన సమస్యలను తెచ్చుకొని మీ ప్రాణానికి అపాయం తెచ్చుకుంటారు కాబట్టి ముందు మిమ్మల్ని నిద్రపొచ్చాలి నిద్రపొచ్చాలంటే ఏం చేయాలి అయితే వెళ్ళి చేసా కొనుక్కోండి అని చెప్పడం లేదండి ఈ రోజున ఆధునికమైన వైద్య రంగంలో మనం వాడే అని చాలా రకాలు ఉంటాయండి ఇవన్నీ కూడా మత్తును కలిగించే మరి నిద్ర మాత్రలు అంటారు దాన్ని అవి చాలా పాయింట్ ఫైవ్ పాయింట్ వన్ పాయింట్ టూ అలా చాలా జీరో పాయింట్లో ఉంటాయి అంటే మోతాదును బట్టి ఇస్తారు అది 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 వేసుకుని వెంటనే నిద్ర వచ్చేస్తుంది అండి ఒక అర్ధగంట ముందు అన్నం తినకముందు ఎప్పుడు వేసుకోమంటాడు అది వేసుకున్న తర్వాత గంట గంట నరకల్లా మంచి నిద్రలోనికి వెళ్ళిపోతారు ఆ నిద్రలోనికి వెళ్ళిపోవడం వల్ల బాడీ అంతా కూడా రిలాక్స్ అయిపోద్ది బ్రెయిన్ కూడా ప్రశాంతంగా ఉంటుంది ఒక విధంగా బ్రెయిన్ అలా నిద్రలోనికి వెళ్ళటం వల్ల చాలా ఆరోగ్యం అండి ఎక్కువ మంది నిద్ర మానేసి ఆలోచిస్తూ ఉంటారు చాలా తప్పండి అది మీకు అవకాశం దొరికినప్పుడల్లా నిద్రపోండి ఎందుకంటే ఇప్పుడు బండి ఉందనుకోండి ఎప్పుడు పరిగెడుతూనే ఉందనుకోండి బండి ఆ ఇంజిన్ హీట్ ఎక్కిపోదా కనుక బాడీకి ఎక్కువగా నిద్ర లేకుండా మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఏదో పనిలో ఉంటూ నిద్రను కరువైపోయింది అనుకోండి బ్రెయిన్ డ్యామేజ్ అయిపోదు మొట్టమొదట సో నిద్ర అనేది చాలా అవసరం ఒక గంటైనా పడుకోండి రాత్రిపూట తక్కువ పెద్దవాళ్ళు ఏడు గంటలకు తక్కువ లేకుండా పడుకోవాలి ఏమండి చిన్నపిల్లలైతే ఎనిమిది ఎనిమిది గంటల తొమ్మిది గంటల పడుకునే ఇంకా మంచిది కారణం ఏంటంటే బ్రెయిన్ అనేది రిలాక్స్ అవ్వాలి ఎందుకంటే హీట్ ఎక్కిపోతుంటుంది అది బాడీ అంతటిని కంట్రోల్ చేస్తుంటుంది మరి దాన్ని రెస్ట్లోకి పంపించాలి కదంటే నిద్రే మన నిద్ర సహజంగా రానప్పుడు ఏం చేస్తారంటే ఇదిగోండి ఈ మాత్రలు డాక్టర్ ఇస్తాడు అంటే మిమ్మల్ని ఈ ఆలోచనలో మిమ్మల్ని నిద్రపోవట్లేదు కాబట్టి ఇదిగోండి ఈ ఈ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అంటారు స్లీపింగ్ పిల్స్ అంటారు దాన్ని ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల చక్కగా నిద్రలోనికి వెళ్ళిపోతారు ఇప్పుడు ఆ రోజు టాబ్లెట్స్ ఎక్కడ ఉన్నాయండి ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఉన్నాయా వైద్యరంగం అంతగా అభివృద్ధి చెందిందా మరి ఆ రోజు క్రీస్తు పూర్వం వెంటనే వాళ్ళు రిలాక్స్ చేయాలంటే ఏం చేయాలి వెంటనే వాళ్ళకు మత్తు కలిగించేది మద్యం వాళ్ళకి మత్తు కలిగించేది ద్రాక్షారసం కనుక మనోవ్యాకులం గల వాళ్ళకి ద్రాక్షారసం ఇవ్వండి అంటే ఈరోజు డాక్టర్ ఎలాగైతే ప్రిస్క్రైబ్ చేస్తున్నాడో అలాగని ఎక్కువ మోతాదులో స్లీపింగ్ పిల్స్ అన్న ఒకేసారి ఒక ఇరవై ముప్పై వేసుకున్నారనుకుంటే చచ్చిపోతారు అది ప్రమాదమే ఏదైనా సరే మెడిసిన్గా మందుగా ఆరోగ్యానికి మేలు చేసేదిగానే దాన్ని మోతాదును బట్టి తీసుకోవాలి వ్యసనంగా కాదు ఈరోజు మద్యాన్ని తీసుకోమన్నారంటే ఏమండి దేవుడు బైబిల్లో తీసుకోమని చెప్పాడండి నాకు బాధగా ఉందండి అర్జెంటుగా నేను సీసా పట్టేసుకుంటానండి అని చెప్పి ఇది వంకగా చూపించి మీరు వెంటనే మందు దగ్గరికి వెళ్ళకండి ఇప్పుడు మందులు ఎందుకండి ఇప్పుడు మీరేం ద్రాక్షారసం మద్యం జోలికి వెళ్ళవలసిన అవసరం లేదు మీరు వెంటనే వైద్యుని సంప్రదించండి అతడు చక్కని ట్రీట్మెంట్ మీకు ఇస్తాడు మిమ్మల్ని సరి చేస్తాడు మనోవ్యాఖలో ఉన్నా ఏమున్నా మీ టెన్షన్స్ అన్నీ తగ్గించుకోవాలి కనుక మీరు వెంటనే ద్వ దేవుడు బైబిల్లో చెప్పాడు కాబట్టి నేను వెంటనే మందు జోలికి వెళ్ళిపోతాను అనుకుంటే ఎలా రా అలా దాన్ని తీసుకోకండి అందుకే సందర్భానుసారంగా ఏ కాలంలో చెప్పాడు అప్పటికి ఇంకా ఎంతగా అభివృద్ధి చెందలేదు వైద్య రంగం ఇప్పుడు దొరుకుతున్నట్టుగా ట్యాబ్లెట్స్ ప్రిస్క్రిప్షన్స్ ఆ రోజు లేవు ఆ రోజు మరి వాళ్ళకి వెంటనే హ్యాండీగా వాళ్ళ చేతిలో ఉన్నది ఏంటంటే అదిగో మద్యం అదరాక్షరసం వాళ్ళకి ఇవ్వండి అందుకే పౌలు గారు కూడా కొత్త నిబంధనకు వచ్చేసరికి నాయన తిమ్మోతి నీ కడుపు జబ్బు ఉంది కదా చాలా ఇబ్బంది పడుతున్నావు నువ్వు కనుక దాన్ని నువ్వేం చేయాలి తరచుగా వచ్చే బలహీనతల కోసం ఏమండి నిజంగా ద్రాక్షారసం నిజంగా ద్రాక్షలు పిండి మనం తాగితే అంటే చాలా మంచిదండి ద్రాక్ష ఎండు ద్రాక్షలు కానీ లేదంటే పళ్ళ ద్రాక్షలు కానీ మనం తీసుకునేటప్పుడు చాలా మంచి ఉంది అందులోని బాడీకి చాలా ఆరోగ్యం ఉందండి అందులోని ఎందుకంటే దేవుడు చేసిన డైరెక్ట్ ప్రకృతి అది వికృతి కాదు అది మధ్యమైతే వికృతి దేవుడు చేసిన ప్రకృతి అది అది కూడా తగిన మోతాదులో హెవీగా దేని తీసుకునే ఇబ్బంది అన్నం ఉందండి ఎంత తినాలి మీరు మాంసం ఉంది కదా దేవుడు తినమన్నాడు కదని చెప్పి మూడు పూట్ల మాంసం తింటున్నారు అనుకోండి ఏమండి అప్పుడు కొలెస్ట్రాల్ పెరిగి చచ్చిపోరు ఏది ఏమైనా అన్నిటినీ ఆకుకూరలు వాడాలి మాంసాహారాలు వాడాలి పప్పు దినుసులు వాడాలి ఏమండి గోధుమలు వాడాలి రైస్ వాడాలి అన్నీ మీ ఆరోగ్యాన్ని క్రమపరుచుకోవడం కోసం ఈ విధంగా అన్నిటినీ చెయ్యండి కనుక బైబిల్లో ఉంది కాబట్టి మనం ద్రాక్షారసాన్ని తీసేసుకుందాం దేవుడు మనోవ్యాకులం వారికి ఇమ్మన్నాడంటే ఎందుకు ఇమ్మన్నాడు ఇప్పుడు మీకు అర్థమైందా డాక్టర్ ఎలాగైతే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇస్తాడో ఆ రోజు వాళ్ళకున్న సాధనం ఆ మనోవ్యాకులం నుంచి అతను కాపాడడం కోసం అతను ముందు నిద్రపుచ్చేయాల జోజో లాలి అంటే పడుకుంటాడే పెద్దోడు కనుక వాడికి మంది వేసి ఇయ్యాలి వాడికి మంది వేసేస్తే వాడు గుడిపెట్టి నిద్రపోతాడు ఆ గుడిపెట్టి నిద్రపోవడంలో వాడు ఆరోగ్యంగా ఉంటాడు వాడు ప్రాణాన్ని మనం కాపాడేవాళ్ళం అవుతామని వైద్యపరంగా చెప్పబడిన మాటలు నానేవి మరి అదే సామెతల్లో మద్యం ప్రమాదం అయినా మద్యం జోలికి నాయనా అని చెప్పి తల్లి లెముయోలుగా ఎందుకు చెప్తుంది నాయనా అది చాలా సర్పం లాంటిది ఇంకా చాలా బైబుల్లో అవన్నీ ఉన్నాయి అది కాటేస్తుంది అంటే ఓవర్గా దాన్ని తీసుకోవటం వైద్యపరంగా కాకుండా వ్యసనంగా ఒకవేళ దానికి అలవాటు పడితే ప్రమాదం కాబట్టి నాన్న ఎందుకు చెప్పాడు ఆలోచించి మనం తీసుకోవాలి అంతేగాని దేవుడు బైబిల్లో మధ్యన తాగమన్నాడండి యసుప్రభు వారు కూడా ద్రాక్షరసను తీసుకోమన్నాడు కాబట్టి నేను తీసుకుంటానంటే ఎలా అలా బైబిల్ని ఇప్పుడు వక్రీకరించకండి అనానా దాని లోతుపాత్రలోకి వెళ్ళి ఎందుకు రాశాడు ఏంటి అనేది విషయాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా చేయండి ఓకే గాడ్ బ్లెస్ యూ నాన్న తర్వాత